బిగ్ బాస్లో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అయితే ఒక ఫ్యామిలీని ఫోన్, వాచ్ ఇలాంటివి ఏమీ లేకుండా ఒక పెద్ద గదిలో పెట్టేసి వాళ్ళ వాళ్ళకే మాట్లాడుకోవాలి, వాళ్ళ వాళ్ళే వండుకుని తినాలి అంటే ఎన్నో రకాల పాలిటిక్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆరో వారం ఎలిమినేషన్లో తేజస్వి సామ్రాట్ నామినేషన్స్ లిస్ట్లో ఉన్నట్టయితే దానిలో తేజస్వి అనూహ్యంగా తక్కువ ఓట్లు రావడంతో బయటికి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా మనకి తెలిసిన విషయమే. అయితే బయటికి వచ్చిన తర్వాత తేజస్వి తన మీద వచ్చిన హేట్ కామెంట్స్ని, తన మీద వచ్చిన నెగిటివ్ కామెంట్స్ని చూసి నిజంగా అవాక్కయిందంట. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో తనతో ఎంతో మంచిగా ఉన్నవాళ్ళు, తన ఎదుట ఎంతో ప్రేమను చూపించేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లోనే తను లేనప్పుడు ఏ రకంగా మాట్లాడుకున్నారు అనేది చూస్తే నిజంగా ఎవరైనా సరే నాకు హేట్గానే ఓట్స్ వేస్తారని, దాన్ని ప్రేక్షకులు నేను ఒక్క మాట కూడా అననని, అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగేది 24 గంటలు అయితే మీకు చూపించేది కేవలం 40 నిమిషాలేనని, ఆ 40 నిమిషాల్లో నేను అరుస్తుంది మాత్రమే మీకు చూపించారని, మిగతా ఇంటి సభ్యుల మీద నేను ఎంత ప్రేమ చూపిస్తున్నాను, వాళ్ళకి ఎటువంటి సేవలు చేస్తున్నాను అనేది ఎవరికీ చూపించలేదని, దీనిలో బిగ్ బాస్ ఇదంతా బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల్లో నేను ఉన్నా కూడా నాకు నేనే ఓటు వేసుకునే అంత చండాలంగా చూపించారని చెప్పింది. ఇక అంతేకాకుండా కౌశల్ విషయానికి వస్తే కౌశల్ని నేను జస్ట్ ఒక మాట అన్నందుకు కౌశల్ ఫ్యాన్స్ మొత్తం నన్ను తిట్టారు, కానీ నేను ఏమీ మాట్లాడలేదు. కౌశల్ మీకు కేవలం బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్గానో లేదా అంతకు మునుపు సీరియల్ యాక్టర్గానో తెలుసు, కానీ నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను ఎటువంటి పనులు చేసేవాడో తెలిస్తే నిజంగా మీ కౌశల్ ఆర్మీ వాళ్ళే వెళ్ళి కౌశల్ని చంపేస్తారు అని అంది. ఇంతకీ ఏం చేసేవాడు అంటే రాత్రిపూట తనకి కావాల్సిన పనులు చేసుకునేవాట, అంటే ఫుడ్ మిగిలింది తినేయటము, మరుసటి రోజు ఆ ఫుడ్ ఏదైతే టిఫిన్ కోసమో లేకపోతే లంచ్ కోసమో పెట్టి దాచి ఉంచినది తను ప్లేట్లో వేసుకుని తినేసి ఆ ప్లేట్ని కడగకుండా కూడా పెట్టేస్తాడంట. అయితే ఈ కౌశల్ ఇలాంటి పనులు చేస్తాడని, అసలు ఏ రకంగానూ హెల్ప్ చేయడని, చాలా స్వార్థంగా మాట్లాడతాడని చెప్పింది తేజస్వి. అయితే ఆ రకంగా ఉండటం తన వల్ల కాదని, తను ప్రేమిస్తే మనుషుల్ని స్వచ్ఛంగా ప్రేమిస్తానని, అందువలనే నేను ఎలిమినేట్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్కి రాకముందే కౌశల్ నాకు పర్సనల్గా తెలుసు, తను చాలా సెల్ఫిష్. అయితే బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది సెల్ఫిష్నెస్ అయితే కౌశల్ చాలా చక్కగా ఆడుతున్నాడని, తన జోలికి తను ఇంకా వెళ్ళదని, తను మాత్రం ఏదైనా అంటే తేజస్వి ఊరుకోనని చెప్పింది. మరి విన్నారు కదండి రాత్రిపూట ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఆ బిగ్ బాస్ ఇంట్లో. మరి ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే ఆకలేసి తిన్నారని తప్ప ఏం చేస్తారు? ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.